ఒకే రొట్టె కనుక అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నామట. మెన్షన్ చేస్తున్న విషయం ఏంటంటే బాప్తిసం పొందిన వారందరూ ఏమై ఉన్నారు? ఒకే శరీరమై ఉన్నారు. మరి కలహాలు ఎందుకు వచ్చినాయి? విభేదాలు ఎందుకు వచ్చినాయి? కక్షలు ఎందుకు వచ్చినాయి? అసూయలు ఎందుకు వచ్చినాయి? ఒకే శరీరం అయ్యున్నామా? పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఒకే శరీరం అంట. మరి ప్రభురాత్రి భోజనం అని పేరు చెప్పుకొని ఒకే శరీరంలో పాలు పంచుకుంటున్న నువ్వు నేను కూడా, మరి ఒకే శరీరం అయితే నీ దేహాన్ని ఎలా అయితే చూసుకుంటావో, ఎదుట వ్యక్తి దేహాన్ని ఆ రీతిగా చూస్తున్నావా? ఆ రీతిగా స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నావా? లేదు. అసూయ ఉంది, క్రోధం ఉంది, కక్షలున్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి. ఎదుట వ్యక్తే మనకు నచ్చడు కదా,